శుభోదయం పిల్లలు. ఈరోజు తారీఖు ఎంత? 21/9/2020. ఇవాళ మనం 3వ తరగతి తెలుగు పాఠం చెప్పుకుందాము. మొదటి పాఠం ఏంటి? మధురం మధురం. అందరూ ఉన్నారు కదా, అందరు బాగున్నారు కదా. ఓకే, ఈ మధురం మధురం ఒకసారి చూడండి అమ్మ. ఇది ఒక గేయం. ఓకేనా? ఇది ఒక గేయం. ఓకే సరేనా? త్రిలింగ దేశం మనదోయ్, తెలుగులంటే మనమేనోయ్. త్రిలింగ దేశం మనదేనోయ్, తెలుగులంటే మనమేనోయ్. ఇంతవరకు అర్థమేంటినా, మనది త్రిలింగ దేశము, అందులో మనందరం ఎవరము? తెలుగు వాళ్ళమే కదా, మనందరం తెలుగు వాళ్ళము అని అర్థం. మధురం 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 మధురం, ఆంధ్రము అంటే అతి మధురం. దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం. మధురం 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 మధురం, ఆంధ్రము అంటే అతి మధురం. అర్థమేంటి నాన్న? మధురము అంటే ఏమిటి? తీపి. ఆంధ్రము అంటే తెలుగు. తెలుగు అనేది చాలా తీయనైన భాష అని అర్థం. దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం. దేశంలో ఉన్న అన్ని భాషల్లోకి కూడా, అన్ని తీరులోకి అంటే కొన్ని కొన్ని భాషలకి కొన్ని కొన్ని యాసలు ఉంటాయి కదా, అందులో ఆంధ్రము అంటే చాలా తీయనైన భాష అని అర్థం. రాయలు మనవాడోయ్, పండిత రాయలు మనవాడోయ్. కలం తిక్కన ఖడ్గ తిక్కన గణపతి దేవుడు మనవాడోయ్. రాయలు అంటే ఎవరమ్మా? గుర్తుందా? శ్రీకృష్ణదేవరాయలు. గుర్తున్నారా? విజయనగర సామ్రాజ్యానికి రాజు, ఆయన మనవాడే. అలాగే కలం తిక్కన ఖడ్గ తిక్కన. కలం తిక్కన అంటే మీకు గుర్తు ఉందా? కలం తిక్కన చాలా చాలా గ్రంథాలు రాశారనమాట తిక్కన గారు ఆయన. అలాగే గణపతి దేవుడు. గణపతి దేవుడు అంటే మన కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో ఒక రాజు అనమాట. ఆయన కూడా మనవాడు అని. వీధులలో రత్నాల రాసులు కలగలలాడినవి. మధురం 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 మధురం, ఆంధ్రము అంటే అతి మధురం. వీధులలో రత్నాల రాసులు కలగలలాడినవి అంటే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చెప్పేవారు. ఓకేనా? అలాగే ఆంధ్రము అంటే అతి మధురము అని ఈ గేయం మొత్తానికి అర్థమేముంది నాన్న? మన తెలుగు భాష చాలా తీయనైన భాష అని అర్థం. ఇక్కడ అర్థాలు చూడండి నేను ఒకసారి, నేను బోర్డు మీద రాసిన అర్థాలు చూడండి. మధురము, మధురము అంటే తీపి, చాలా తీయనైనది, స్వీట్ అని అర్థం. ఓకేనా? ఆంధ్రము, ఆంధ్రము అంటే తెలుగు. తీరు, తీరు అంటే విధము పద్ధతి. ఒక్కొక్కరిది మనము చెప్పుకునేటప్పుడు వాళ్ళ తీరు అలా ఉంటుంది, వీళ్ళ తీరు ఇలా ఉంటుంది అనుకుంటాం కదా, వాళ్ళ పద్ధతిని బట్టి దాని అంటాము. తీరు అంటే విధము లేదా పద్ధతి. ఖడ్గము, కత్తి. ఖడ్గము అంటే తెలుసు కదా, పెద్దగా ఉంటుంది, దాన్ని కత్తి అంటే. మన ఇంట్లో ఉండే చాకు అలాంటివి కాదు, ఖడ్గము అంటే యుద్ధాలలో వాడతారు అలాంటివి. రాసులు, కుప్పలు అంటే ఇలా కుప్పగా పోసుకుంటాం కదా, అలాంటివి అనమాట కుప్పలు. ఇక్కడ చూ, వచనాలు. వచనాలు మనకి ఏకవచనము, బహువచనము, రెండు వచనాలు. ఫస్ట్ చూడండి, వాడు. వాడు అనేది ఏకవచనము అంటే ఒక. వారు, వారు అంటే ఎక్కువ మంది. దేవుడు, దేవుడు అంటే ఒకడు. దేవుళ్ళు చాలా మంది. వీధి, వీధి ఒక్కటే, వీధి. వీధులు అంటే చాలా వీధులు, ఎన్నైనా ఉండొచ్చు, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. రాశి ఒకటే, రాశి. రాసులు అంటే ఎక్కువ. వ్యతిరేక పదాలు, మనం అనుకున్న దానికి ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ వర్డ్స్. మనవాడు దానికి ఆపోజిట్ ఏంటన్నా వ్యతిరేక పదము, పరాయి వాడు. దేవుడు, దేవుడికి వ్యతిరేక పదం ఏంటమ్మా, దయ్యము. ఇవన్నీ కూడా మీరు రెండు సార్లు హోంవర్క్ నోట్బుక్ లో ఎంటర్ చేసుకోండి, రాయండి. సరేనా? ప్రతి ఒక్కటి అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, అలాగే గేయాన్ని ఇంటి దగ్గర చదవండి. ఇవన్నీ కూడా హోంవర్క్ నోట్బుక్ లో రెండు సార్లు రాయండి. ఇంకోసారి చూడండి లెసన్. ఒకసారి మళ్ళీ ఒకసారి పాడుకుందాం ఆ పాట, మాతో పాటు మీరు కూడా పాడాలి. త్రిలింగ దేశం మనదోయ్, తెలుగులంటే మనమేనోయ్. త్రిలింగ దేశం మనదోయ్, తెలుగులంటే మనమేనోయ్. మధురం 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 మధురం, ఆంధ్రము అంటే అతి మధురం. దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం. రాయలు మనవాడోయ్, పండిత రాయలు మనవాడోయ్. కలం తిక్కన ఖడ్గ తిక్కన గణపతి దేవుడు మనవాడోయ్. వీధులలో రత్నాల రాసులు కలగలలాడినవి. మధురం
మీరు చదవండి, అవన్నీ హోంవర్క్ నోట్బుక్ లో ఎంటర్ చేయండి.